माजी मंत्री बीवी मोहन रेड्डी 72వ जयंती సందర్భంగా కర్నూలు జిల్లా ఎమ్మగనూరు పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర రెడ్డి తన స్వగ్రామంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు। ఈ సందర్భంగా జయనాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ ఎమ్మగనూరు నియోజకవర్గం నుండి శాసనసభకు 5 సార్లు ఎన్నికై తిరుగులేని విజయాలతో తన 30 ఏళ్ల రాజకీయ చతురతను చాటారని జయనాగేశ్వర రెడ్డి అన్నారు। రాష్ట్రంలో నందమూరి క్యాబినెట్లో అనంతరం చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో మంత్రిగా పనిచేసి ఆయన ప్రజా సేవకి అంకితమయ్యారని గుర్తుచేశారు। రాష్ట్ర మంత్రిగా పురపాలక భూగర్భ జలవనరుల రోడ్ల భవన రవాణా శాఖ మంత్రిగా ఎనలేని సేవలు ఇచ్చారని తెలిపారు। ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ మైనారిటీ నాయకులు ఫారూక్, మాజీ వైస్ చైర్మన్ కొండయ్య చౌదరి, మాజీ కౌన్సిలర్లు కలీముల్లా, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు। వెంకటరంగమ్మకు పుట్టినటువంటి పుత్రరత్నం నా తండ్రి బీవి మోహన్ రెడ్డి। చాలా ఆలస్యంగా సంతానం కలిగితే శ్రీశైల మల్లికార్జున స్వామి ఆశీర్వాదంతో ఆ ముక్కుపడితో మా తండ్రి గారికి పెట్టినటువంటి పేరు ఆ రోజుల్లో మల్లారెడ్డి అని చెప్పి ఎందుకంటే ఆ మల్లికార్జున స్వామి అని నేను ఎప్పుడూ చెప్పలే ఈ విషయం మీకు ఈ రోజు కూడా ఆదర్శమైన సంతానంలో పుట్టిన తర్వాత ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి మహానుభావుడు విశ్వవిఖ్యాతుడైన సార్వభౌమ నందమూరి తారక రామారావు గారికి అత్యంత సన్నిహితుడిగా ఉంటూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ పుట్టుక నుంచి పెట్టాలని చెప్పినటువంటి వ్యక్తుల నుంచి ఒక రాష్ట్ర మంత్రిగా ఎమ్మగనూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా మంత్రిగా ఎదిగి ఒక రాజకీయ దురంధరుడిగా రాష్ట్రంలో ప్రతి సామాన్య బడుగు బలహీన ఎస్సీ ఎస్టీ మైనారిటీలందరి గుండెల్లో చిరస్థాయి నిలిచిపెట్టిన వ్యక్తిగా ఉంటూ ఈ ప్రాంతంలో ఇంతకుముందు మన నాయకులందరూ చెప్పిన అభివృద్ధి ప్రధాన మన గుండెలు చిరస్థాయిగా నిలిచిన మా స్వర్గీయ మాజీ మంత్రి బివి మోహన్ రెడ్డి జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నాయకులకు కార్యకర్తలకు ఆయన తరఫున ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నాము। ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మన మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు ప్రియతమ